రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని గిద్దె పెరుమాండ్ల ఆలయ కమిటీ చైర్మన్ గణగారి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్‌లో గిద్దె పెరుమాండ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనేక సంక్షేమ పథకాలతో రైతులకు అండగా ఉంటున్న వీరిద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కరీంనగర్‌లో గిద్దె పెరుమాండ్ల ఆలయంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. గిద్దె పెరుమాండ్ల ఆలయ చైర్మన్ గణగారి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు మాస్కులు శానిటైజర్స్ అందించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో పొర్లు దండాలతో భగవంతుడిని వేడుకున్నారు. ఆలయ ఆవరణలో 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గణగారి సత్యనారాయణ, సుడా డైరెక్టర్ ఉదారపు మారుతి, జిఎస్ ఆనంద్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేస్తామని గణగారి సత్యనారాయణ తెలిపారు. ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలు మెండుగా పండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. వైరస్లాగా వస్తుంది, గాడుపు వస్తుంది కాబట్టి ఆ గాడుపుని గణపతి తొండం ద్వారా గుంజుకొని ఈ యొక్క కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరులు ఇప్పుడు రామరాజ్యం ఏమి చూడలేదు. రామరాజ్యం లాగా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అదేవిధంగా చాలా ఈ రోజులలో మాకు చిన్న పిల్లలు కానీ ఇలాంటి ఈరోజు కేసీఆర్ పేరు మీద 101 కొబ్బరికాయ కొట్టి గణపతిని వేడుకొని అదేవిధంగా శానిటైజర్ని పురుదండాలు అదేవిధంగా మన మాస్కులు అందరికీ పంచడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ ఆయు ఆరోగ్యాలతో ఉండాలనే భావంతో, ఎందుకంటే మేము దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు ఆ రామరాజ్యం మేము చూడలేదు, రామరాజ్యం చూస్తున్నాము. అన్ని ప్రజలకు కూడా ఈరోజు చూడండి, రైతులకు అదేవిధంగా అది మన సాది ముబారకు కళ్యాణ లక్ష్మి రైతు బంధు ఈరోజు తెలంగాణ రాకముందుకు అరణ్యంగా మారి